మనం 2018 లో అందరం ఇదే వేదికలాగా ఇదే వేదిక మీద మనం కలుసుకున్నప్పుడు ఆ రోజు మా నాన్నగారు మీ అందరికీ 2018 లో మీరు గెలిపిస్తే తప్పకుండా ఇన్ని రోజులు ఏవైతే సంక్షేమ పథకాలు తెలంగాణ తీసుకొచ్చినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు మనకు తెచ్చిపెట్టినా గాని మీకు చేరనీయకుండా మీకు చేరుతో చేరుతుందో చేరట్లేదో చూసుకోకుండా పని చేయకుండా ఇక్కడ ఒకరు ఉన్నారు వారిని కాదని నాకు ఓటేస్తే మీ మధ్యలోనే ఉంటా మీతోనే ఉంటా అని చెప్పి మీకు హామీ ఇచ్చి మీ అందరితోనే ఉంటూ మీ ఆశీస్సులు అందుకొని ఆ రోజు కేసీఆర్ గారి దీవెన తోటి మీ అందరి ఆశీస్సుల తోటి భారీ మెజారిటీ తోటి మీరందరూ మా నాన్నగారు నోములర్స్ మేయర్ గెలిపించిన సంగతి మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు మీరందరూ మా నాన్నగారి మీద నమ్మకంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం మాకు ఖచ్చితంగా అందేలా చేస్తారని చెప్పి ఇక్కడ మా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలన్నిటినీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాడని చెప్పి ఆ రోజు మీరు ఓటేశారు. మా నాన్నగారు గెలిచిన వెంటనే మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి సహాయంతో జిల్లా ముఖ్య నాయకుల సహాయంతో కేసీఆర్ గారి దృష్టికి ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క సమస్యని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లే సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. దురదృష్టవశాత్తు ఒక సంవత్సరం మొత్తం మన కరోనా కాలం వల్ల అభివృద్ధిలో ఆ ఒక్క సంవత్సరం మన ఎనకబాటు ఉండడం వల్ల ఒక సంవత్సరంలో మనకి ఎలక్షన్ ఉన్నా కానీ మన నియోజకవర్గానికి అంతకు ముందున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, తప్పకుండా మీ వెంటే ఉంటానని ఆ రోజు కేసీఆర్ మా నాన్నగారికి హామీ ఇచ్చి ఒక 10 కోట్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించి సిసి రోడ్లు శాంక్షన్ చేపించారని మీ అందరికి చెప్తున్నా. మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది, కరోనా అయిపోయిన తర్వాత ఈలోపు కరోనా వచ్చింది, కరోనా కాలంలో కూడా నేను మా నాన్నగారు 1-3 సార్లు మన మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కలిసి మనకున్న సమస్యలు అన్నీ వివరించి కొంచెం దయచేసి ఈ రోడ్ల సమస్య కావచ్చు, లిఫ్ట్ల సమస్య కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈ సమస్యలన్నీ మాకు తీర్చాలని కోరిన వెంటనే వచ్చే మార్చి నెలలో 21 మార్చిలో తప్పకుండా మీ సమస్యలన్నీ తీస్తానని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇచ్చిందని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఓటేసి మా నాన్న ఏ విధంగా మీ అందరికి ముందుండి అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆఖరి నిమిషం వరకు తన కొన ఊపిరి పోయేంత వరకు మీ గురించే ఆలోచిస్తూ 3 నెలల క్రితం మనందరి నుంచి దూరంగా వెళ్ళి మాకు మనందరికీ శోక సముద్రాన్ని మిగిల్చి ఈ శోక సముద్రాన్ని మిగిల్చి దూరంగా వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి కూడా 3 నెలల నుంచి ఇదే పెద్దపూర మండలానికి సంబంధించిన ఎంతో మంది అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు తాతలు అక్కలు చెల్లెళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు అందరూ మా ఇంటికి వచ్చిరు. వచ్చిన ప్రతిసారి మీరందరూ చెప్పింది ఒకటే, 2018లో కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చూసి తెరాస అభ్యర్థిని ఎవరు నిలుచున్నా గెలిపించాలన్న కసితోటే ఆ రోజు మీ నాన్నని గెలిపించుకున్నాం, అభివృద్ధి పదంలో నిలబెట్టాలనుకున్నాం ఈ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీని. ఈ రోజు మీ నాన్నగారు లేకుండా పోయినందుకు తప్పకుండా కేసీఆర్ గారు ఏ అభ్యర్థి నిలబెట్టినా వారి వెంటే నడుస్తాం, ధైర్యంగా ఉండాలని మీరందరూ హామీ ఇచ్చిన సంగతి మీరందరూ గుర్తు చేస్తున్నారు. ఈ రోజు మా నాన్నగారి ఆశయాలను ఆయన అడుగుదాడల్లో
కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కేసీఆర్ గారి అడుగుజాడల్లో తప్పకుండా నోము నరసింహయ్య గారి కుమారుడిగా నీవు నడుస్తావు నువ్వు ముందలుండి బయలక్షణలో నిలబడు అని చెప్పేసి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి నిలబడి మళ్ళీ మీ ఆశీస్సులను మరొకసారి కోరుకుంటున్నానని అడుగుతున్నా మీ అందరికి ఒకటే చెప్తున్నా ఐదు సంవత్సరాల కాలం కోసం మా నాన్న ఓటేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మా నాన్నగారు హామీ ఇచ్చారో ఏ సమస్యలు వచ్చినప్పుడు మీ వెంటే ఉంటా మీ మధ్యలే ఉంటా అని ఏ విధంగా అయితే మీకు హామీ ఇచ్చారో అదే విధంగా తప్పకుండా మీ ఆశీస్సులు ఉండి మీ మధ్యలే ఉంటా మీ ఉతవేడు దూరంలో ఉంటా మీకు ఏ కష్టం వచ్చినా మీ దగ్గరికే వస్తా తప్పకుండా మా నాన్నగారి లాగా ఈ నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రివర్యుల గారి సహాయంతో ఇన్ఛార్జుల సహాయంతో కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కష్టపడతానని మీ అందరికీ మాటిస్తూ రేపు 17వ తారీఖు నాడు పోలింగ్ నాడు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి ఆ రోజు మా నాన్నగారిని ఏ విధంగా దీవించారో అదే విధంగా మళ్ళీ నన్ను దీవించి నాన్నగారిని కోల్పోయిన వాడిగా ఈ రోజు మీరందరూ మా నాన్నగా నేను మీ కొడుకుగా తమ్ముడుగా మీ మధ్యలో ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ మీరందరూ ఆశీస్సులు కోరుకుంటూ తప్పకుండా మీ మధ్యలో ఉంటానని మరొకసారి చెప్పుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వారు గుర్తు